కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్నటువంటి విజయవాడ పార్లమెంటుని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి ఎన్టి రామారావుకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధం ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి సంబంధాలు కాదు. అయినప్పటికీ చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు నిండి 26వ సంవత్సరం కూడా అయిపోయినట్టుంది. ఆయననే కొంతమంది దుర్మార్గులు అధికారం కోసం ఆయన స్థాపించినటువంటి పార్టీ కోసం ఆయన మీద లేనిపోని నిందలు వేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం భ్రష్టు పట్టేస్తుంది, ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుంది, ఆయన శ్రీలోలుడు, అంత వయసులో ఆయన సహాయం కోసం సహకారం కోసం వివాహం చేసుకుంటే అదేం సీక్రెట్ కాదు, ఈ రాష్ట్ర ప్రజల సమక్షంలో చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆమోదించి ఆయనకి 94లో ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఒక బూచిని లక్ష్మీభారతిని అడ్డం పెట్టి ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన్ని రోడ్డు పాలు చేస్తే ఆ బాధ తట్టుకోలేక ఆ మనోవేదన తట్టుకోలేక మహానుభావుడు 4 నెలల్లోనే మరణించడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన వారసులు అని చెప్పుకునేటువంటి కొంతమంది సిగ్గుమాలినటువంటి వ్యక్తులు, సిగ్గులేనటువంటి వ్యక్తులు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము, మాదే రికార్డు, ప్రపంచ రికార్డు అని చెప్పుకునేటువంటి దిక్కుమాలినటువంటి రాజకీయ నాయకులు కేంద్రంలో 12 సంవత్సరాలు కలిసి ఐకే గుజరాల్ కావచ్చు, దేవగౌడ్ కావచ్చు, అటల్ బిహార్ వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, 12 సంవత్సరాలు వారితో కలిసి మంత్రివర్గంలో కూడా వీరు వారు భాగస్వాములుగా ఉండి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు కనీసం ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని ప్రపోజల్ పెట్టలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ. ఇచ్చేటువంటి తీసుకునేటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి భారతరత్న తీసుకురావాలని చెప్పి ఎటువంటి ప్రయత్నము జరగలేదు. కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టి గౌరవించాలి. ఆయన మనిషి చనిపోయినా భౌతికంగా ఆయన పేరుని 10 కాలాల పాటు నిలబెట్టాలన్నటువంటి ఆలోచన చేయనటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలనే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలనే మరి దీనికి కూడా రాజకీయాలు అంటగాడుతున్నారంటే ఎంత దిగజారిపోయి ఎంత ఎన్టీ రామారావు మీద ద్వేషంతో ఉన్నారో అర్థమవుతుంది. ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో వెళుతూ ఉండగా మరి నిమ్మకూరు ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, వచ్చి ఎన్టీ రామారావు పేరుని మీరు నిలబెట్టాలి, మేమంతా కూడా మీకు మద్దతు ఇస్తాము, మీరు రామారావు ఆశయాలు రాజశేఖర రెడ్డి గారితో పాటు రామారావు ఆశయాలను కూడా మరి ముందుకు తీసుకురావాలి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గాలికి వదిలేసిన ఆయన్ని కానీ ఆయన పేరును కూడా రూపం మాపాలని చెప్పి చూస్తున్నాయని చెప్పి ఆయనకు చెప్తే ఈ జిల్లాని, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు ఆయన. ఆ మాట కట్టుబడి సిద్ధాంతపరంగా రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా రాజకీయాల్లో పోరాటం చేసినప్పటికీ మరి ఒక లెజెండ్ ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సేవ కావచ్చు, 30 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఆయన అగ్ర హీరోగా ఉండటం కావచ్చు, పేద ప్రజల గుండెల్లో చనిపోయిన 25 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా వాళ్ళ హృదయాల్లో పదిలంగా ఉంచుకున్నటువంటి
భావన కావచ్చు వీటన్నిటిని కూడా గ్రహించే ముఖ్యమంత్రి గారు భేషజ్వాలకు పోకుండా ఎన్టీఆర్ గారు మన పార్టీ కాదు మన వ్యతిరేక పార్టీ అన్నటువంటి ఇది లేకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి పేరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాకి విజయవాడ నగరంగా ఉన్నటువంటి జిల్లాకి పెడితే ఈ తెలుగుదేశం పార్టీ దిక్కుమాలిన పార్టీ కనీసం అభినందించాలన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దీన్ని కూడా కోడిగుడ్డు కేకలు పీకినట్టు రాజకీయం చేయదలుచుకుంది. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు మరి వాళ్ళు తెలుసుకోనటువంటి పరిస్థితి. వీళ్ళు వీళ్ళ డబ్బా మీడియాలో చెప్పేటువంటి కార్యక్రమాన్నే పదే పదే చెబుతూ అయ్యే ప్రజలు నమ్ముతారన్నటువంటి అమాయకంతో జీవించే ఏమీ చేయకుండా 2014 నుంచి 19 వరకు ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బా సొల్లు మీడియాలో చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు గ్రాఫిక్స్ను చూపించి మొత్తం నిర్మించే చంద్రబాబు అని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కాండ్రించి ఉమ్మేసి తెలుగుదేశం పార్టీ మీద 23 సీట్లు పరిమితం చేసి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పాటు ఎన్టీ రామారావు చూపించినటువంటి పేద ప్రజలకు కానివ్వండి మధ్యతరగతి కుటుంబాలకు కానివ్వండి ఈ రాష్ట్రంలో ఆయన చూపించినటువంటి పరిపాలనను కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఒకే ఒక వారసుడు ఎన్టీఆర్ కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు మహాత్మా పూలే కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు బాబు జగజ్జీవన్ రావు కావచ్చు వంగవేటి మోహన్ రంగా గారు కావచ్చు ఈ రాష్ట్రంలో ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం పాటుపడినటువంటి ప్రతి నాయకుడిని కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మరి ఈరోజు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ 13 జిల్లాలను 26 జిల్లాలుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా 15 డివిజనల్ని పెంచడం జరిగింది. అయ్యే కాకుండా గ్రామ సచివాలయాలు దాదాపు 10,000 పైన గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి పరిపాలనే గ్రామాల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి 11,000 పైన ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చి రైతాంగానికి మరి గతంలో చూసాం విత్తనాలు దొరక్క మండల హెడ్ క్వార్టర్లకో జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి రైతులు పడిగాపులు పడి సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ రైతన్నా విత్తనాలు దొరకలేదనో నకిలీ విత్తనాలు కొనుక్కుని మేము పంట నష్టపోయామని చెప్పో మాకు గిట్టుబాటు ద్వారా దొరకట్లేదని చెప్పో ఏ రకమైనటువంటి కార్యక్రమన్నా రైతులు ఆందోళన చేస్తున్నారు గుండె మీద చేసుకుని ప్రతిపక్షాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఆలోచించాలి. ఏదైనా సరే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం అందించమని చెప్పి గ్రామ సచివాలయంలో అప్లికేషన్ పెడితే 72 గంటల్లో మరి దాన్ని పరిశీలి చేసి ఇంటికే తీసుకెళ్లి వాలంటీర్ అందించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. గ్రామ స్వరాజ్యం అంటే ఇదే. గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయటం, గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటం, అవసరమైతే పరిపాలనకు అనుగుణంగా డివిజన్లు పెంచుకోవటం, అదేవిధంగా ఆ పరిపాలనకు కావలసినటువంటి జిల్లాలను కూడా చిన్న జిల్లాలను చేసి యంత్రాంగాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్నటువంటి తపనతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే ఏ పనికి మాలినటువంటి ఆరోపణలో పనికి మాలినటువంటి మాటలో మాట్లాడుకుంటా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లో రాజకీయ సమాధి చేసి ఆ పార్టీని తెలంగాణలో చేసాడు రాజకీయ సమాధి. ఇక్కడ కూడా రాజకీయ సమాధి చేసి రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం ఎన్టీ రామారావుతోనే అంతమైపోయేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. ఇప్పటికైనా ప్రతిపక్షంగా అంత వయసు వచ్చింది 40 సంవత్సరాల అనుభవం ఉంది నేనేదో లెగితే మనిషిని కాదని చెప్పి సొల్లు కబుర్లు ఆపేసి సొల్లు మాటలు ఆపేసి ఇప్పటికైనా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఈ జిల్లాల పునర్విభజనలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీరేమన్నా సలహాలు ఇస్తే వాటిని కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ నువ్వు పనికి మాలినటువంటి ఆరోపణలో పనికి మాలినటువంటి మాటలో చెప్తే ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో నువ్వు ఇంకా దిగజారిపోయే రాజకీయంగా నువ్వు సమాధి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నిన్ను ఎవడో కూడా కాపాడగలనటువంటి పరిస్థితి ఉండదు. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ అభిమానులుగా ఎన్టీ రామారావుని ఆరాధించి ప్రేమించి అభిమానించేటువంటి వ్యక్తులుగా వారందరి తరపున మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఆయన పేరు కృష్ణా జిల్లాకి పెట్టినందుకు ఆయననే గౌరవించినందుకు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో స్థానం కల్పించినందుకు ఈ రాష్ట్ర ఎన్టీఆర్ అభిమానుల తరపున ఈ యావత్తు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల తరపున
నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభి వందనాలు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్టీ రామారావు పుట్టినరోజుకి, ఎన్టీ రామారావు చనిపోయిన రోజున ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాడు. ఇదంతా కూడా నాటకం. ఎందుకంటే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తీసుకురాకుండా మనకి సంబంధం లేనటువంటి, మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి భారతరత్నం ఇమ్మంటే అది రాజకీయ వ్యభిచారం అవుతుంది తప్పించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానుల్ని, ఎన్టీ రామారావు కుటుంబాన్ని, ఎన్టీ రామారావుని మళ్ళీ వెన్నుపోటు పొడవటం జరుగుతుంది. కానీ అది ఎన్టీ రామారావుకి భారతరత్న తెచ్చేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. మనతో కలిసి మన మాట వినేటువంటి కేంద్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఏర్పడినప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్టీఆర్ వైఎస్ఆర్ లాగా పనిచేసినటువంటి వ్యక్తులు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకు కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి అడిగి తీసుకుంటే వస్తుంది. కానీ మీడియా కోసం ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఒక లెటర్ రాసి పోస్ట్లో పడేస్తే ఎన్టీఆర్కి భారతరత్న రాదు, ఏమీ రాదు. కాబట్టి మేమైతే రాజకీయాలు చేయదలుచుకోవాలి ఎన్టీ రామారావు పేరు మీద. ఎన్టీ రామారావుకి భారతరత్న కనుక ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో, ఇప్పించగలిగినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్పకుండా దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎన్టీఆర్కి భారతరత్న, రాజశేఖర రెడ్డి గారికి భారతరత్న రెండు కూడా ఇవ్వడానికి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి, ఇప్పించగలిగినటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా తీసుకొస్తాం. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసినాక అప్పుడు కదా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసిన డిస్క్వాలిఫై అయినా నర్సాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డెఫినెట్గా అభ్యర్థి ఉంటాడు. రిజైన్ చేసి ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయితే మా అభ్యర్థి ఎవరు, ఎవరైతే బాగుంటుంది అన్నది అప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇదంతా కూడా అసలు ఏమీ లేకుండా ఆలివ్ లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు సోమలింగం అని చెప్పి ఆ స్వామితో వర్తిస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన కోసంకి ఇవన్నీ కూడా ఊహాగానాలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వేరే చేసుకుంటూ ఉంటారు. వాటిలో భాగమే కానీ ఇది చాలా అడ్వాన్స్. అసలు ఏమీ లేకుండా ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే పేరు పెట్టేసి కూర్చుని ఇంకా పెళ్ళే వాళ్ళు పేరు పెట్టి కూర్చుంటే కొడుకు పడతాడు, కూతురు పడుతుంది, ఎక్కడ తెలుద్ది కాబట్టి ఇవన్నీ చాలా అడ్వాన్స్. అదేవిధంగా గుడివాడలో క్యాసిన జరిగింది, 3 రోజుల్లో 500 కోట్లు వచ్చింది. ఒక క్యాసిన పెడితే 500 కోట్లు వస్తే గోవాలో 50 క్యాసినాలు ఉన్నాయి. 3 రోజులకి 500 కోట్లు వస్తే 50 క్యాసినాల మీద ఎంత వస్తుంది 3 రోజులకి? 2500 కోట్లు వస్తాయి. 2500 కాదు, 25,000 కోట్లు వస్తాయి. 3 రోజులకి 25,000 కోట్లు వస్తాయి. ఈరోజు గుడివాడలో 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా. 2012లో చంద్రబాబుని తిరస్కరించి, చంద్రబాబు చేసే విధానాలతో విభేదించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసా. 2014లో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పోటుగాళ్ళంతా గుడివాడలో నన్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. 2019లో మళ్ళీ ప్రభుత్వం 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, నన్ను ఓడించడానికి చేయనటువంటి ప్రయత్నం లేదు. కింద పడ్డారు, మీద పడ్డారు, ఏమీ పీకలేక సట్టి నాకేసి ఇక్కడ క్యాండిడేట్ కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ గుడివాడ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ టీం నన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలంటే ఏదో ఒకటి చేయాలి. గుడివాడలో క్యాసినో జరిగింది, అసలు గుడివాడ ప్రజలకి ఏమైనా సంబంధం ఉందా?
గుడివాడలో క్యాచ్న జరిగితే గుడివాడ ప్రజలకు తెలవదా? నీ చీర్ బాయ్స్ను పంపించి ఇక్కడ డ్యాన్సులు ఎంచపోతే, నీ చీర్స్ టీవీల్లో గంటల గంటల సొల్లు కబుర్లు చెప్పకపోతే గుడివాడలో మా వాళ్ళంతా గుడ్డోళ్ళ, మా గుడివాడ ప్రజలంతా గుడివాడలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి అమాయకుల, ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చీర్ బాయ్స్ వచ్చి ఇక్కడ చెప్తే లేకపోతే మీడియాలో చెప్తే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? అల్లరి అల్లరి చేశారు. అయినా కూడా గుడివాడలో ఉన్నటువంటి ప్రజానీకం కాదు, ఆఖరి గుడివాడలో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా పట్టించుకోవాలి వీళ్ళ మోతనే. ఏదో ఇవన్నీ 420 మాటలు చీర్ బాయ్స్ లాగా వచ్చి గంతులేస్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు గుడివాడలో, కాబట్టి వీళ్ళని పట్టించుకుంటే ఉన్న పరువు కూడా పోద్దని కనీసం వాళ్ళ మొహం కూడా చూడనటువంటి పరిస్థితి గుడివాడ తెలుగుదేశం పార్టీ. అయితే అయినా కూడా ఇంకా వదలకుండా డిఎస్పీకి ఒక కంప్లైంట్, ఎస్పీకి ఒక కంప్లైంట్, డిఐజీకి ఒక కంప్లైంట్, డీజీపీకి ఒక కంప్లైంట్, కలెక్టర్కి ఒక కంప్లైంట్, గవర్నర్కి ఒక కంప్లైంట్. ఇది చాలక మళ్ళీ రేపే ఉండో చీర్ బాయ్స్ అమెరికా ప్రెసిడెంట్ ఓ బైడెన్ దగ్గర దాకా కూడా వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ సమాజంలో కంప్లైంట్ ఇస్తారు. ఏం లేదు, ఈ కంప్లైంట్ల ఉద్దేశం ఏంటంటే లోపల ఎవడో తీసుకోడు, ఎవడో ఒకటి అటెండర్కి ఇచ్చి వస్తారు, బయటకు వచ్చి మీడియా ముందు చీర్ బాయ్స్ కొద్దిసేపు డ్యాన్సులు కొద్దిసేపు పాటలు పాడేసి నన్ను తిట్టేసి వెళ్ళిపోతారు. ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అమాయకుడా? చంద్రబాబు నాయుడు ఉన్నా లేకపోతే వీళ్ళు వేసేటువంటి 420 మీడియా వేసేటువంటి ఉచ్చులో పడతాకి ముఖ్యమంత్రి గారు ఏమైనా అమాయకుడా? వీళ్ళ డ్రామాలు, వీళ్ళ డ్యాన్సులు, వీళ్ళ క్యాబరే కథలు, వీళ్ళ డిస్కో కథలు ముఖ్యమంత్రి గారికి తెలియదా? కాబట్టి ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడ నన్ను అల్లరి చేయటానికే ప్రయత్నిస్తున్నారన్నది గ్రహించబట్టి ముఖ్యమంత్రి గారు ఏమీ అనలేదండి నన్ను. కాబట్టి దీంట్లో 500 కోట్లు ముఖ్యమంత్రి గారికి ఓటాలు వెళ్ళిపోయినాయి అంట. ఆయన ఊరిన ట్రైల్ పెట్టుకున్నాడంట. ఈ సిగ్గులేనటువంటి వ్యక్తులు, ఈ సిగ్గులేనటువంటి తెలుగుదేశం పార్టీ చీర్ బాయ్స్ నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం. నాతో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని డీజీపీని కలిపారు. కాబట్టి మీరు ఇష్యూని అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. మీరు ఈ సంవత్సరం అంతా 3 రోజులు గోవా చీర్ గర్ల్స్ ఈ రాష్ట్ర ప్రజల్ని ఆనందింపజేస్తే, మీరు మిగిలిన 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ అవసరమైతే ఇంకో 10 మందిని టీమును పెంచు చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏబిఎన్ కానీ TV5 కానీ ఈటీవీ కానీ ఈ ఇష్యూని వదలొద్దు. మీరు నా పాటలు వేస్తూనే ఉండాలి, నాని 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 అని చెప్పి డ్యాన్సులు వేస్తూనే ఉండాలి. అవసరమైతే మీ చీర్ బాయ్స్ను కూడా పెట్టి 362 రోజులు 24 గంటలు నన్ను తప్పించి, నా గుడివాడ క్యాసినో గురించి తప్పించి వేరే ఏ సబ్జెక్టు తీసుకోవద్దు. మీకు చేతనైంది, మీరు ఏమి చేయగలరో అవన్నీ కూడా ఈ కరోనానో లేకపోతే క్యాసినోనో మీ ఇష్టం. మీ జీవితకాలం టైం ఇచ్చా మీరు పీక్కోండి.